అర్చకుండానే సరిగ మందు పాపలోనే మందు ప్రభు యేసునందున్నది మందు ప్రభు యేసు రక్తమే మందు పోగొట్టుకుంటే దొరకది మందు పాపలోనే మందు మందు నిత్య నరములకు వెళుతున్న మానవాళిని దేవుడు ఎంతో ప్రేమించి వారిని పాప నుండి విడిపించి మోక్షము నడిపించుటకు దేవుడు ఎంతో ప్రేమించి వారిని పాపం నుండి విడిపించి మోక్షము నడిపించుటకు దేవుడు తన ప్రియ కుమారుని లోకములకు పంపినవాడని యశాభక్తులు రాయిస్తున్నారు. సర్వ మానవాళిని రక్షించాలి అనే గొప్ప రక్షణ సంకల్పం కలిగినటువంటి దేవుడు శివునికి తన ప్రాణము బలిగా పెట్టి విమోచన క్రయముగా తన రక్తమును సింధించి ప్రతి ఒక్క మానవుని ప్రతి పాపము నుండి విడుదల చేసి రక్షిస్తాడని శివమరణం పొందడానికి తను సిద్ధమయ్యాడని మన పాపాల కోసం మన కోసం ఎన్ని అపవాదులు భరించాడు, ఎన్ని అబద్ధ ఆరోపణలు మనం పొందాడు, ఎన్ని అపనిందలు, ఎన్ని చిత్రహింసలు ఎంతగానో దూషించారు ఆయన్ని. కొరడాలతో కొట్టారు, ముఖంపై ఉమ్మి వేశారు, పిడుగుద్దులు గుద్దారు. నిన్ను గుద్దిన వాడెవరో నీవు ఎరుగువా, నిన్ను గుద్దిన వాడెవరో నీవు ఎరుగువా, నీ అపహాస్యం చేస్తున్నారు. ఎంతో దీనంగా ఎంత జాలిగా చూస్తున్నాడండి తండ్రి, ఇన్ని చేసిన ఇన్ని కష్టాలు పెడుతున్నా ఆయన ఏమంటున్నాడు సార్ తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు వెలుగురు తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు వెలుగురు కనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నాడు తన తండ్రి. మనం చేసిన అపరాధముల కొరకు, మనం చేసిన పాపముల కొరకు శివు మీద తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమయ్యాడు యేసు ప్రభువు. మనం చేసిన పాపాల కొరకు ఎంత జాలిగా మనం చేసేటువంటి చిత్రహింసలకు ఎంత జాలిగా ఉన్నాడండి, ఎంత జాలి ఎంత సంవసిల్లి సావంతి
విశ్వాసం కలుగును గాక. మనం చేసిన అపరాధముల కొరకు, మనం చేసిన పాపముల కొరకు సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమయ్యాడు. వధకు చేయబడిన గొర్రెపిల్లగా సిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడు. తలకు ముళ్ళ కిరీటం, చేతులకు కాళ్ళకు మేలు, ఎంత బాధ అనుభవిస్తున్నాడో చూడండి. ఎవరికోసండి ఈ బాధ? ఎవరికోసం? బాధల పాల యేసు చిలుపై గాయములుంది పాపిని రక్షించే ఎంతటి ప్రేమను ఎంతని వర్ణింతో. పంచ గాయములుంది పాపిని రక్షించే ఎంతటి ప్రేమను ఎంతని వర్ణింతో. అంతరంగములో అనుదిన బ్రతుకులో, అంతరంగములో అనుదిన బ్రతుకులో పదుగుడిలో నేను ప్రకటించును. నా దేవునిగా మీ అందరి సమక్షంలో నా దేవునిగా ప్రకటిస్తున్నా. మీ అందరు ప్రకటిస్తారా? మీ అందరిగా యేసు ప్రభు దేవుడని మీరు ప్రకటిస్తున్నారు, మీరు ప్రకటిస్తారా? ప్రకటించే వారు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగుగా. తండ్రి తన గొప్ప తనకు అప్పగించిన రక్షణ కార్యాన్ని ఆయన సంపూర్తి చేసి ఉన్నాడు. శిలువ మరణానికి కూడా మహిమను తెచ్చింది. అది ఆయన యొక్క కనిక్రమను, సకలమును, ఆయన శక్తిని, అధికారమును మహిమపరిచినది. మన కొరకు మరణించి మనకు బదులుగా శ్రమనుంది. మన నిమిత్తము తనను తాను పాపముగాను, శాపముగాను అవుటకు అప్పగించుకొని మనలను విమోచించుటకై తన సొంత రక్తమును వెలక చెల్లించిన ఆయనను అత్యంత కనికరము కలగవాడుగా శిలువ మనం పొంది ఉన్నాడు. సర్వలోకము యొక్క అపరాధముల భారమును భరించి సాతానును జయించి సాతాను చెరపట్టిన వారిని శరణుని విడిపించి ఆయనను అత్యంత శక్తిమంతునిగా శిలువ మరణం చూపించింది. దేవునికి స్తోత్రం కలుగుగా. నరవతారిగా యేసు భూమికి రావడానికి గల కారణాలు చెప్తాను. ఒకటి, ప్రవచనాలు నెరవేర్చడానికి కొరకు వచ్చాడు. రెండు, కనబడని దేవుడిని కనబరచడానికి వచ్చాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికి, మానవులకు దేవునికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, మానవుల పాపం కొరకు బలిగా అవుటకు, ప్రధాని యాజకుడిగా ఉండకు, అపవాది క్రియలను లయపరచుటకు, శరణులు ఉన్న వారిని విడుదల కలుగు చేయుటకు, గుడ్డివారికి చూపు కలుగు చేయుటకు, నలిగిన వారిని బలపరుచుటకు, సమృద్ధి జీవం కలుగు చేయుటకు యేసు లోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీ పత్రిక 4:4 చూసినట్టయితే త్వరగా, గలతీ పత్రిక కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చదువు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మనుషుల పాపమును అధిక పాపమును వెనికి దిగజారిపోతున్న సమయంలో మనిషి యొక్క పాపాలు ఇంకా దిగజారిపోతున్నటువంటి సమయంలో శాశ్వతమైన ప్రేమను దేవుడు కనపరిచి
తన ప్రియ కుమారుని లోకమునకు పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపమైన మన కోసం పాప బాణాన్ని తన వీపైన వేసుకొని శిలువ మరణం పొందాడు, రక్షణ మనకు ఇచ్చాడు, ఆయన దేవునిగా మిగిలాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చిన్న వాక్యం దేవుడు జీవించిన కాక పిల్లలకి కూడా ఉన్న స్త్రీకి నేర్పేవారు, చాలా పెద్దవాళ్ళు కూడా సిలువ నాటకం అని వేశారు. ప్రతిష్టప్పుడు చక్కగా ఈ రోజున దేవుని కుమారుడు లోకానికి మానవ ఆకారంలో మన పోలిక చొప్పున పుట్టి మన కోసమై బలియాగమయ్యాడని, ఎందుకు మన మధ్యకి ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు మరి చక్కగా దేవుని వాక్యాన్ని వివరించిన సహోదరులకి సంఘపక్షాన కుటుంబ పక్షాన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనము ఏడు మాటలు దయవచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను మీరు చక్కగా ఈ సంవత్సరం నాకు ఇచ్చాడు దేవుడు అని ఈ ఏడు మాటలు. ఫస్ట్ మాట తండ్రి మీరేం చేస్తున్నారు, ఫస్ట్ మాటకి రాపూరేస్తాస్గా చెప్పిన కొద్ది నిమిషాల తర్వాత వర్ష యొక్క ఈ మాటల గురించి మరి వివరిస్తారు. కాబట్టి తర్వాత ప్రార్థన, మీకు సమయం మనకి మరి ఇక్కడ అలారం ఒక రకంగా ఉంది, 1:12 అయింది. సెల్ ఫోన్ ప్రకారం 3 గంటల మనము మరి ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఒకరు ప్రార్థన చేసి మళ్ళా ఒక వచ్చిన పాటను తీసుకుందాం. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితము ఒకసారి మనం కళ్ళు మూసుకుంటాయన్న శ్రమ మనకి కనపడుతుంది. కాబట్టి ఎంత త్యాగం చేసినా యేసయ్యకి మనము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. మరువలేను
చిన్న ప్రార్థన చేసుకుని ఈ సత్య స్వరాలను దేవుని నామములో బిడలు పరిపూర్ణమైన జ్ఞానముతో నింపబడాలని కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా గ్రంథానికి స్తోత్రం తండ్రి, స్తోత్రములయ్యా. ఈ రోజున తండ్రి, ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే తండ్రి, మా అన్నగారు గ్రామానికి మా సంఘానికి ఈ శ్రేష్టమైన మందిరంలో కూడి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి బిడ్డలు ఈ ఏడు మాటలు తండ్రి ఈ సత్య స్వరాలు బిడ్డలు మాట్లాడుతూ ఉండగా బిడ్డల నోటిన వాక్యం ఉంచండి, అభిషేకించండి, నీ కృపల భద్రపరచమని ఈ కార్యక్రమంతా కూడా మీరే అధ్యక్షులుగా ఉండి నీ నామ ఘనతమైన జరిగించుకోమని మాట చెప్పేవారిను ప్రార్థన చేసేవారిను నీ చరణం పాడుతూ ఉండగా తండ్రి, మీరేమో మొత్తం నీ కార్యక్రమం తగడం జరిగించమని పరిశుద్ధుడైన యేసే నామమున అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇదే సమయంలో ఈ పశ్చిమ ఆటకి ప్రార్థన అలాపూరి విమలమ్మ గారు, అలాపూరి విమలమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఈ మొదటి మాట అలాపూరి ఏస్తాస్ మరి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ మాట మొదటి మాట అలాపూరి విమలమ్మ ప్రార్థన చేస్తారు. ప్రార్థన మీరు క్లుప్తంగా, ఎందుకంటే మాటకి సమయానికి మనకి రెండు గంటల రెండు టైము మీరు క్లుప్తంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఆశీర్వదించి అభివృద్ధి పరిశ్రమ తగ్గించి ఆత్మ
క్షమించము అని యేసు ప్రభువు వారు అంటున్నారు.
అక్కడ దొంగలు కూడా ఇద్దరు ఉన్నారండి. అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆ వాళ్ళు దొంగలు, దేశాన్ని గ్రామాలను కుటుంబాలను కొల్లగొట్టినటువంటి వారు ఆ దొంగలు. అయితే ఆ మాట యేసు ప్రభువు వారు తండ్రి ఎవరు చెప్పలేనటువంటి మాట యేసు ప్రభువు అంత కష్టంలో ఉన్నారు.